వైసీపీ వస్తుంది. కారణాలు ఏమైనా కొన్ని మంచి పనులు చేసింది దాని వల్ల అందువల్ల వైసీపీ రావాలని అన్న. పథకాలన్నీ అందరూ చేరుతున్నాయన్న? చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? బాగానే ఉంది. కారణాలు ఏమైనా వచ్చినా అన్నీ బాగా చేస్తున్నాడు కదన్న జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలు అందరూ చేరుతున్నాయా? అందరూ చేరుకున్నాయన్న. మీకు నచ్చిన పథకాలు అన్నీ చేస్తున్నాడు కదన్న. చదువుకునే పిల్లగాలికి అమ్మఒడి అని చెప్పని, ఇంకేం ఆటో వాళ్ళకి అయితే అందరూ ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నాడు కదా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? బాగానే ఉంది కదన్న. ఇప్పుడు ప్రతి ఒక్కరు మీ సేవకి వాడికి తిరగాల్సిన సమస్యలు తగ్గాయి. ఇప్పుడు అన్నీ బాగానే చేస్తా ఉన్నాను. వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండే పరిస్థితి ఎలా ఉందండి? పేషెంట్ తీసుకున్నా కానీ వాలంటీర్ లేనప్పుడు అంటే ప్రతి ఒక్కటి మనం మీ సేవ కానీ ఆడికెడికి వెళ్ళి తిరిగి చేసుకుంటారు ఉన్నారనిపించింది. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వచ్చే వాళ్ళకి అనుకుని అన్ని చేస్తూ ఉన్నారు కదా. నెక్స్ట్ కన్ఫామ్గా వైఎస్ఆర్సీపీ గడేస్తుంది అన్న. పనపాక లక్ష్మి గారు గెలిచే అవకాశం ఉంది అంటున్నారు మరి కొంతమంది, దాని గురించి లేదన్న వైఎస్ఆర్ ఛాన్సే లేదన్న. వైఎస్ఆర్సీపీ గడేస్తుంది అన్న. రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారు అంటే వైసీపీ వాళ్ళని చెప్పి ప్రతిపక్షాలు అంటారు, దాని గురించి మీ 100 చెప్తుంటారన్న వాళ్ళ తెలిసిందే కదా. అది మన స్టేట్ లో రాదన్న బీజేపీ మాత్రం, మన స్టేట్ మాత్రం వైఎస్ఆర్సీపీ అది పక్క. లేదన్న, అతను సినిమాలు చేసుకోవడానికి అయితే పనికొస్తాడు. రాజకీయాలు అంతా కష్టం. నచ్చింది, చాలా బాగా చేస్తున్నాను అన్న. చెప్పినట్టు చాలా త్వరగా, నేను రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కానీ చెప్పినట్టు త్వరగా చేస్తా ఉన్నాడు. కారణాలంటూ ఏం లేదు, బాగా పరిపాలన బాగా చేస్తాడు. పథకాలు అందరూ చేరుతున్నాయా పేదవాళ్ళకి? 100% డెఫినెట్గా అందరూ చేరుతున్నాయి. మీకు తెలిసిన నచ్చిన పథకాలు? అమ్మఒడి, ఆటోలకి 10,000, పింఛను, అందరికి పథకాలు అన్నీ బాగా చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ఎలా ఉంది, దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయి? వాలంటీర్ చాలా బాగా చేస్తున్నారు. ఇంటికి వచ్చి తిరుగుతున్నారు వాళ్ళు బాగా? ఇంటింటికి వస్తున్నారు, ఫోన్ చేసిన వెంటనే రెస్పాన్స్ అవుతున్నారు. వాళ్ళే వచ్చి అన్ని చేస్తున్న పథకాలన్నీ, రేషన్ కార్డు ఏమి లేకపోయినా ఓన్లీ అన్ని రాసుకుని వెళ్తున్నారు. సార్ టీడీపీ పరమాగ లక్ష్మి వచ్చే అవకాశం ఉందని సార్? మరి అయ్యో డెఫినెట్గా అసలు రాదు వాళ్ళు, వైసీపీ పక్క. రేషన్ కార్డులు చాలా వరకు తొలగించారు అన్యాయంగా అంటున్నారు, మరి దాని గురించి? కొన్ని తొలగించారు కానీ అదే లేదు. మళ్ళీ ఇళ్ళ పట్టాలు కూడా 25 ఇస్తామా? ఇళ్ళ పట్టాలు అన్నీ చాలా మందికి కూడా అన్నీ అయ్యాయి 25. అది కూడా చంద్రబాబు నాయుడు వల్లే కదా, కోర్టులో కేసులు గీసులు పెడుతున్నాడు. అవన్నీ లేకపోతే ఇప్పటికి ఎప్పుడో చేస్తుంటాడు జగన్ అవన్నీ, దానికి కూడా అడ్డుపడుతున్నాడు వాడు. ఇప్పుడు బీజేపీ చూస్తే తెలంగాణలో బాగానే వచ్చింది, మన స్టేట్లో వచ్చే అవకాశం ఉంది? ఛాన్సే లేదు, అసలు రాదు. అక్కడ వచ్చింది కానీ ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఈసారి జనసేనకి అవకాశం ఇవ్వచ్చా జనాలు? అసలు జనసేన రాదు, సినిమాలకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సినిమా వరకే, రాజకీయాలు లేదు. ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు అక్కడ నేను పెట్టాను అక్కడ ఉండాలన్నారు, ఇప్పుడు జగన్ గారు చూస్తే 3 చోట్ల డెవలప్ కావాలి 3 చోట్ల అంటున్నారు, మీ అభిప్రాయం ప్రకారం ఏదే ఎలా అయితే బాగుంటుంది? 3 చోట్ల అందరూ బాగుండాలి కదా. ఒకటే బాగుండాలన్నాడు జగన్, 3 బాగుండాలని చూస్తాను, అందరి కోసం చూస్తున్నాడు. మనం మొత్తం 18 నెలల పాలన జగన్ మీకు ఎలా అనిపిస్తుంది మొత్తం మీద? 18 నెలల్లో ఇంత బాగా ఎవరు చేయరు, అందులో ఈ కరోనా టైంలో అసలు ఎవరు చేయలేదు. అసలు జగన్ కాకపోతే చేస్తున్నాడు, చేతి తీసేవాళ్ళు అసలు డబ్బులు యాన్ చేస్తున్నాడు కూడా అర్థం కావట్లేదు, సూపర్ చేస్తున్నాడు. మళ్ళీ వైసీపీ వస్తేనే పనులు జరుగుతాయి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్ని పథకాలు ప్రజలకు అందుతున్నాయా? అంతున్నాయిగా, అంతున్నాయిగా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? ఓకే, గుడ్, ప్రాబ్లం లేదు. మరి సార్ పనబాక లక్ష్మి గారు రావచ్చు అన్నారు టీడీపీ తరఫున, మీ అభిప్రాయం? రాదనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారు వైసీపీ వాళ్ళు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? లేని వాళ్ళకి ఇవ్వడం, ఉన్నోళ్ళకి ఇవ్వడం కంటే లేని వాళ్ళకి పెట్టడం మంచిది. 4-5 ఎకరాలు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు తొలగించారు, ఆ విషయం నాకు కొంచెం ఐడియా ఉంది. 4-5 ఎకరాలు ఉన్న వాడికి కనీసం ఒక 1/2 ఎకర ఓట్లన్నా ఇంట్లో పెట్టుకుంటాడు కదా, ఏమీ లేనోడికి, అది లేని ఉన్నవాడికి ట్రాన్స్ఫర్ చేసి లేనోడికి ఇస్తే మంచిదే కదా, అది గుడ్డే, నాట్ బ్యాడ్. 30 లక్షల ఇళ్ళ పట్టాలు 25 ఇస్తామన్నారు, ఇస్తే మంచిదే కదా బ్రదర్. లే చాలా వరకు ఒక ఇంట్లో 2-3 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో చూసుకుంటే మా ఇంట్లో 3 ఫ్యామిలీలు ఉన్నాయి, నాకు రేషన్ కార్డు లేదు, ఏమీ లేదు, నేను ఆడపోయి బతకాలి. ఒక ఇల్లు ఇచ్చి సహాయం చేస్తే మంచిదే కదా. ఇప్పుడు బీజేపీ తెలంగాణలోకి కొంచెం మంచి ఫామ్లోకి వచ్చింది, మన స్టేట్లో వచ్చే అవకాశం ఉందా బీజేపీ? ఫ్యూచర్లో రావచ్చు, ఫ్యూచర్లో ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. ప్రస్తుతానికైతే మన స్టేట్లో మనకు
వైసీపీ బాగా బలంగా ఉంది కాబట్టి వైసీపీ ఒక ఇంకో నెక్స్ట్ టైం కూడా వైసీపీ రావచ్చు అన్న ఈసారి జనాలు ఏమైనా పవన్కి ఛాన్స్ ఇవ్వచ్చా? మాటలో చెప్పాలంటే యువ సీఎం కాబట్టి కొంచెం హాట్ హాట్గానే ఉంది. అవి కొంతమందికి పిచ్చి తొక్కలకు పాలన అంటారు చూసావా, అట్లా అనిపించవచ్చు కానీ ఇదే కరెక్ట్. రూలింగ్ పార్టీ డౌటే ఉంది వైసీపీ అంటే కారణాలు ఏమైవచ్చు? ఏమైనా కావచ్చు వైసీపీ గెలుస్తుంది, ప్రజల్లో బాగానే ఉంది, అమ్మఒడి బాగా పోతుంది, జనాకర్షణ పథకాలు బాగున్నాయి, బీసీ వర్గాలు బాగా గమనించాడు, బాగానే ఉంది. అంటే ఆయన ఇచ్చే పథకాలు ప్రజలకు చేరుతున్నాయి, పేదవాళ్ళకి 100% చేరుతుంది, నో డౌట్. నాయకుల్లో పొరపాట్లు ఉండొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి పొరపాటు అయితే ఏం లేదు. అధిష్టానం మీద ఫుల్ హోప్ ఉంది, ప్రజల్లో మంచి విశ్వాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది, బీసీలు ముఖ్యంగా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి నో డౌట్ గన్షాట్గా తిరుపతి పోయేవాళ్ళంటే వైసీపీకి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఆప్షన్ కింద 5 రకాల పథకాలు పెడితే ఏదో ఒక అందరూ లబ్ధిదారులు పొందారు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నో డౌట్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న, వాళ్ళ పనితీరు కానీ ఎక్సలెంట్. పెద్ద సామ్రాజ్యం స్థాపించడం చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి లేదని చెప్పలేదు, కానీ ఓవరాల్గా బెస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఒక పని ఇంత ముందు 10-15 రోజులు తిరిగేవాళ్ళం, ఈరోజు విత్ ఇన్ 2-3 డేస్ వర్క్ అయిపోతుంది, బాగుంది, వ్యవస్థ బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఇంతకుముందు లేనప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు పెన్షన్ పరంగా 100% బెస్ట్ అంతే. వాలంటీర్ వ్యవస్థ అనేది బెస్ట్ అంతే, పక్క రాష్ట్రాలు కూడా మన సీఎం కానీ ఫాలో అవుతున్నా ఈ విషయంలో నో డౌట్. ఈసారి పనపాక లక్ష్మి గెలవచ్చు అంటున్నారు మరి టీడీపీ తరఫున, మీ ఉద్దేశం? ఎవరు పార్టీ వాళ్ళు పాజిటివ్ చెప్పడం కామనే కదా, పనపాక లక్ష్మి గారు గెలవని వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు గెలుస్తారని చెప్తారు. మేమైతే పోయినసారి మెజార్టీ ఖచ్చితంగా ఈసారి వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారు అంటున్నారు మరి బాబు, గ్రౌండ్ లెవెల్ ఎవరు తెలియదు, మా పైకి చెప్పేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్ తెలియదు కదా వాళ్ళు ఎందుకు చేస్తారంటే అభ్యర్థులు పెన్షన్ అని ఇస్తున్నాను చూసినప్పుడు డేటా వచ్చినప్పుడు కొంచెం క్లియర్ అవుతూ లేస్తుంటాయి, తప్పులప్పులు ఉంటాయి సహజంగా, రెక్టిఫై చేస్తున్నాం జరుగుతాయి. అర్హులైన ఒకరికి రేషన్ కార్డు డీల్ చేయలేదు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. కొత్త కార్డు 1 లక్షలు ఇచ్చారని చెప్పడం లేదే, తీయస్తున్నారని చెప్తున్నారు, 1 లక్ష మందికి అడిషనల్ కార్డు ఇస్తామని చెప్పడం లేదే, అవి కూడా చూడాలి కదా. ఇప్పుడు అర్హులు కాని వాళ్ళకి తీస్తున్నారు, అంతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఇప్పుడు 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం, అది పోస్ట్పోన్ అవుతుంది, ఇప్పుడు 25 తారీఖు ఇస్తామన్నారు, అవును ఖచ్చితంగా ఇవ్వగలుగుతారా? ఇలా ఉంది 100% ఇస్తారు, డౌట్ లేదు, నో డౌట్, ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. లేదండి ఇస్తే డౌట్ లేదు, కోర్టులో ఉన్న వాటి వరకు ఆపుతారు, రిమైన్ అన్ని ఇచ్చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు ఇవ్వాలని టీడీపీకి ఉన్న అడ్డుపడి ఆపుతున్నారు, ఇప్పుడు వాళ్ళు అడ్డుపడడానికి కూడా దాంట్లో ఏమీ లేదు, 100% ఇచ్చేస్తారు. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో మంచి ఫామ్ ఉంది మన స్టేట్లో, సూళ్ళూరుపేటలో ఆంధ్రాలో ఏపీలో బీజేపీ బోని కూడా కొట్టదండి, డిపాజిట్లు రావు పక్కగా చెప్పగలుగుతారు. తెలంగాణ సంగతి మాకు తెలియదు కానీ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం, ఆంధ్రాలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఇంకో 20 తిరుగులేని సీఎం అంతే, రాసుకోండి పక్క. ఈసారి ప్రజలు ఏమన్నా పవన్ వైపు మొగ్గు చూపచ్చా? అతనికి సినిమానే లేదండి బాబు, నిలకడలేని వ్యక్తి ఎవరున్నా అంటే ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. మొత్తం మీద జగన్ 18 నెలల పాలన మీకు ఎలా అనిపించింది? జనరంజకంగా ఉందండి నో డౌట్, జనాలు సాటిస్ఫైనా? 100% సాటిస్ఫై. ప్రభుత్వం పెట్టే పథకాలు బాగానే ఉన్నాయి, ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, ప్రస్తుత ప్రభుత్వ పథకాలు అయితే ప్రజలకి ఆమోదదాయకంగా ఉన్నాయి, మంచి పథకాలు ఇస్తున్నారు, పేదలకు చేరుతున్నాయి, పేదల వరకు వెళ్తున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే పారదర్శకంగా చేయడం వల్ల, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ తోటి పెట్టడం వల్ల ఎక్కడ మధ్య దళారుల వ్యవస్థ ఏమీ లేదు, నేరుగా ప్రజలకి చేరే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు అయితే ఉన్నాయి. వాలంటీర్ల వల్ల చాలా వరకు పనులు జరుగుతున్నాయి, కాస్త వేగం వచ్చింది. ఒక చెప్పడానికి ఒకటి అంటే డైరెక్ట్గా ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళలేని వారికి ఒక వ్యవస్థ, ఒక మధ్యలో ఒక సమాచారం అందించే ఒక వ్యవస్థను అయితే బాగానే ఏర్పాటు చేశారు. తెలంగాణలో బీజేపీ వచ్చింది కదా, మన స్టేట్లో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అది అంటే మనం ఎలా మనం ముందు ప్రిడిక్షన్ చేయలేము, కాస్త వాళ్ళు కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు కదా, అది అదైతే గుర్తించారు. జనసేనకి ఏమైనా జనాలు ఓటేసే అవకాశం ఉందా, ఈసారి గెలిపించే అవకాశం ఉందా? అది అంటే ట్రెండ్స్ కాబట్టి ఆ టైంకి ఉండే నిర్ణయాలు అవి నేనైతే ప్రిడిక్ట్ చేయలేను. ఆయన కూడా బాగా పోరాడుతున్నాడు, కష్టపడుతున్నాడు, ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. అలా జగన్ 18 నెలల పాలన ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా చూస్తున్నారు? చేస్తున్నాడు కదా, ఆయన రాష్ట్రంలో ఇంత సంక్షోభం ఉంది, వాస్తవానికి రాజధానిలో ఏర్పాటే కాలేదు, చాలా సంక్షోభంలో ఉంది రాష్ట్రం. అయినప్పటికీ అంటే ఉపాధ్యాయుడిగా ఉన్నాను, ఇంత కరోనా చాలా సంక్షోభం ఉంది, జీతాలు ఎక్కడ ఆగల, 2 నెలల జీతాలు డిఫర్డ్ శాలరీలు ఉన్నా ఇస్తున్నాడు, లాక్ వస్తున్నాడు, ఇంత ఒత్తిడిలో ఇంత కష్టాల్లో మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, చేయలేనటువంటి నిర్మాణం కానీ చేస్తున్నాడు కదా. ఆ రకంగా ఎలాగోలా లాక్ రావడం చిన్న విషయం, మనకు ఆర్థికంగా తెలంగాణ అంత గొప్పగా మనం లేం, అయినప్పటికీ ఇంత బడ్జెట్లు కానీ కేటాయింపులు కానీ చేస్తున్నారంటే మాకే ఒకసారి భయం వేస్తుంది, ఎలా లాక్ వస్తుంటారు ఈ ప్రభుత్వం అనేది.